సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసు యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. పట్నంలోని పోలీస్ స్టేషన్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా మీదుగా పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు కేంద్ర పారామిలిటరీకి చెందిన పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పట్టణ సీఐ బన్సీలాల్, కేంద్ర పోలీసు బలగాల అధికారులు పాల్గొన్నారు.